మన రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో ప్రధాన సమస్య వచ్చేసి రసాయన వ్యాపారం ఈ రసాయన వ్యాపారం వల్ల అనేక అనర్థాలు జరిగినే జరుగుతున్నవి దీనికి పరిష్కారంగా రసాయనాలు ఉపయోగించని అనేక పద్ధతుల్ని మన నిపుణులు గానివండి సంస్థలు గానివండి శాస్త్రవేత్తలు గానివండి చెప్తున్నారు అందులో మనం బాగా ప్రాచుర్యం పొందింది ఎక్కువ మంది రైతులు అమలు పరుస్తున్నది సుభాష్ పాలేకర్ గారి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతి దీన్ని మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది పాటిస్తున్నారు వాళ్ళలో మనం ప్రముఖంగా విజయరామ గారిని చెప్పుకుంటాం విజయరామ గారు తెలంగాణలో ఒక 50 ఎకరాల వికారాబాద్ దగ్గర అలాగానే విజయవాడ తరకటూరు దగ్గర ఒక 8 ఎకరాల్లో ఈ పాలేకర్ గారి పద్ధతి ప్రకారం వివిధ పంటలు సాగు చేస్తున్నారు వారు పంటల సాగు విధానాన్ని అన్ని తెలుసుకుందాం నమస్కారం విజయరామ గారు నమస్తే ఇప్పుడు మనం విజయరామ గారు వేసిన 5 లేయర్ అంటే 5 అంచెల పద్ధతి మోడల్లో ఉన్నాము ఆ మోడల్ గురించి తెలుసుకుందాము విజయరామ గారు మనం పాలేకర్ గారు ఈ 5 లేయర్ మోడల్ గురించి చాలా చాలా చెప్తున్నారు కదా మీరు ఎంత డిస్టెన్స్ పాటించారు ఏమేం మొక్కలు వేశారు ఈ 5 లేయర్ మోడల్లో ఇది పాలేకర్ గారు చెప్పేదాంట్లో 36x36 ని ఇది 50x50 లో చేయడం జరిగింది మొక్కకి మొక్కకి ఎటు చూసినా సరే 6 అడుగుల పావు వస్తదన్నమాట 6 పావు అడుగులు దూరం వస్తుంది మొక్కకి మధ్య దూరంలో దీంట్లో డిస్టెన్స్ అనేది ఏంటంటే డెన్సిటీ ఎక్కువ అవటం వల్ల ఉత్పత్తి తగ్గుతుంది ఓకే అది 36x36 కన్నా దాన్ని ఇంకొక 14 అడుగులు మనం పెంచడం వల్ల 50x50 చేయడం వల్ల మీకు మొక్క మీరు ఇక్కడ చూస్తే ప్రతి మొక్క కూడా ఒక నాణ్యత దానికి వచ్చే దిగుబడి మీరు గమనించవచ్చు ఇక్కడ 50x50 లో ఫస్ట్ లేయర్ లో 50 లో ఏం మొక్క పెట్టారు మీరు ఏమేం మొక్కలు పెట్టారు ప్రధానంగా ఏంటంటే మహావృక్షాలు పెడతాం 50x50 లో ఓకే కార్నర్ వచ్చే మొక్కలు ఏంటంటే మహావృక్షాలు నేరేడు ఓకే సపోటా ఓకే పనస బాదం ఇలాంటివి నాలుగు రకాలు పెట్టుకోవచ్చు ఒకే రకం అయితేనే పెట్టుకోవచ్చు 50 మధ్యలో 25 కదా సెకండ్ లేయర్ 25 లో ఏమేం పెట్టారు జామ దానిమ్మ నిమ్మ అంజీర కరివేపాకు ఇలాంటివి సెకండ్ లేయర్ అయిపోయిందండి థర్డ్ లేయర్ 25½ వచ్చి 12½ లో ఏమేం పెట్టారు 12½ లో బొప్పాయి అరటి ఆ లైన్ అంతా కూడా బొప్పాయి అరటి ఉంటుంది ఓకే ఆరుం పావుకు వచ్చేది ఏదైతే ఉందో 12½ లో సగం 6 ఫీట్ అది ఫోర్త్ లేయర్ దీంట్లో మీకు ప్రతి లైన్ ఇక మునగే ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా ఇదంతా ఇక మునగే మునగ లేదా అవిస మునగ అవిస ఓకే ఈ మధ్యలో మరి 6½ ఫీట్ మధ్యలో ఏమైనా వేస్తున్నారు 6½ ఫీట్ మధ్యలో మీకు వచ్చి కనబడేది ఎప్పుడు చూసారా ఈ క్రీపర్ ఏదైతే ఉందో ఆకుకూరల కూరగాయలకి ఇలా పందిరి వేసుకుని ఒకటి దీని కింద వచ్చే ఆకుకూరలు అలాగే పసుపు ఇక్కడ వేసాము అల్లం వేసాము కంద వేసాము చామగడ్డ వేసాము భూమి లోపల వచ్చేవి భూమిపై వచ్చే ఆకుకూరలు దానికన్నా ఎత్తుల భాగంలో వచ్చేవి కూరగాయలు టమాటా వంకాయ ఇవన్నీ ఇంకా ఆల్రెడీ మీకు వంకాయ ఇంకా ఉన్నాయి దీంట్లో విత్తనాలు తీసుకున్నది ఇలా మనం ఈ మోడల్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇప్పుడు దీని వయసు ఎంత ఇది కరెక్ట్గా 2 సంవత్సరాల 2 నెలలు ఇప్పటికి ఇప్పుడు అరటి వచ్చేసేసి ప్రతి సంవత్సరం గెల తీసిన తర్వాత నరుకుతున్నారా నరకట్లేదా ఇక్కడ మీకు గెల వచ్చిన తర్వాత ఎత్తు భాగంలో ఇక్కడ మీరు చూసారా హెడ్ హెడ్ అక్కడ వరకు కట్ చేసి మల్చింగ్ కింద వాడుతున్నాము ఇది గెల ఎప్పుడైతే పువ్వు మొదలైందో పిల్లకి ఒక పిల్లకని ప్రోత్సహిస్తాం ఇక్కడ మీరు గమనిస్తే దీని ఎంత లాభం ఉందో ఇన్సూరెన్స్ అదే లాభం ఉంది ఇది రిమైనింగ్ అని తీస్తానే ఉంటాం ఎప్పటికప్పుడు ఇలా 50x50 లో 20 మొక్కలు అరటి వస్తాయి ఓకే మునగ వేశారు కదా మునగ మొక్కలు ప్రతి సంవత్సరం కట్ చేస్తున్నారు కట్ చేయట్లేదు వాటిని కట్ చేస్తున్నాడు అండి కట్ చేస్తే ఇలా తలకెళ్ళ అదే ఎందుకంటే కట్ చేయకపోతే డామినేట్ చేస్తుంది అది చేస్తుంది అంటే ఆ షేడు వే పంటకి ఇబ్బంది లేదండి డాన్సింగ్ షేడ్ అంటారు పాలేకర్ గారు అది ఏంటంటే మనకి థిక్గా ఉండదు ఈ షేడ్ ఓకే దీనివల్ల కింద ఉన్న మొక్కకి ఇది నష్టం చేయదు ఓకే ఇప్పుడు 2 ఇయర్స్ 2 మంత్స్ అయింది కదా ఇప్పుడు మీరు వేసింది ఓకే ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూ పక్కన పెట్టండి దిగుబడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 50x50 ఒక బాక్స్లో ఎంత దిగుబడి తీసుంటారు అరటి కానీ మునగ కానివ్వండి మీకు మహావృక్షాలు అంటే వచ్చి ఉండవు నేరేడు కానీ కూడా మీకు 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు అవి వచ్చి ఉంటాయి ఇప్పుడు సో ఇవన్నీ అరటి వచ్చి ఉంటుంది మునగ వచ్చి ఉంటుంది జామ్ వచ్చి ఉంటుంది కింద ఆకుకూరలు వచ్చి ఉంటాయి పపాయ వచ్చి ఉంటుంది
ఇది ఎంత 50 బై 50 లో ఎంత ఎంత దిగుబడి వచ్చి ఉండొచ్చు ఇప్పటివరకు మీకు ఫస్ట్ ఫేజ్ లో ఇప్పుడు దీంట్లో ఉండి మీరు గమనిస్తే అరటి ఎంత చూసారా అరటి ఇప్పుడు లోకల్ ఏదైనాండి మనం లోకల్ మార్కెట్ మీదే డిపెండ్ అవ్వాలి వీలైనంత వరకు మనం సమయము డబ్బులు ట్రాన్స్పోర్ట్ కి వెహికల్ కి అవుతనే ఇలా కాకుండా స్థానికంగా రేట్లకే మీకు దీని లెక్కలు నేను చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఉన్నవి 36 మొక్కలు ఉన్నాయి మునగ కాయ రూపాయి ఎక్కడనే కొనగలుగుతారు రూపాయి అంటే సంవత్సరానికి రెండు పంటలు వస్తుంది మునగ 100 రెండు పంటలు అంటే ఎప్పుడెప్పుడు ఏ మంత్ ఏ మంత్లో వస్తుంది సార్ మనకు 6 నెలలకు ఒకసారి వస్తుంది అది అవగానే మళ్ళీ పోతొస్తుంది మళ్ళీ వస్తుంది అది సంవత్సరానికి రెండు సార్లు వస్తుంది అప్పుడు వచ్చే కాపు ఏమన్నా ఎఫెక్ట్ గా ఉంటుందా అంటే మంగు రావడం కానీ పుల్లగజ్జిగా వాడతాం కాబట్టి ఏముండదు ఇప్పుడు మీకు 100 రూపాయ కాయ రూపాయి అనుకుంటే చెట్టుకి 100 కాయలకు మించి ఎక్కువమే లెక్క పెట్టట్లా ఓకే 100 అంటే 100 రూపాయలు ఓకే సంవత్సరానికి ఒక రెండు సంవత్సరం రెండు గంటలకు 200 రూపాయలు 200 రూపాయలు అంటే 36 చెట్లు ఒక బాక్స్ లో 36 ప్లాంట్స్ ఉన్నాయి అన్నమాట 36 ఇంటూ 200 అంటే 7200 దాకా వచ్చింది 7200 రూపాయి అంటే ఎవరైనా కొనగలుగుతారు రూపాయి ఈజీ ఈజీ ఇప్పుడు 5 రూపాయలు ఉన్నా ఎప్పుడైనా యావరేజ్ రూపాయి మనం పెట్టుకోవాలి మార్కెట్ ఎలా ఉన్నా ఎంత డబ్బులు ఉన్నా సరే రూపాయి అంటే మన స్థానికంగా ఎవరైనా లోకల్ వాళ్ళు పర్చేజ్ చేయగలుగుతారు అలా మీకు 7200 దీంట్లో వస్తుంది ఇప్పుడు అరటి గెల చూడండి అక్కడ ఉన్నది బాగుంది గెల చాలా బాగుంది ఇది మనకి మార్కెట్ లో అమ్మితే దాని ధర ఎంత ఉండదు అంటే సుమారుగా ఆ సైజ్ గెల ఎంత ఉండొచ్చు మామూలుగా యావరేజ్ మన హోల్సేల్ ప్రైస్ వేసుకుంటే కేజీ 10 రూపీస్ 15 రూపీస్ వరకు ఉంటుంటారు అన్నమాట ఆ సీజన్ బట్టి అది ఒక 20 కేజీ ఉంటుందండి 22 కేజీస్ 22 కేజీ 22 కేజీ 10 రూపీస్ 220 రూపీస్ వస్తుంది 220 రూపీస్ అలా వేసుకున్నా సరే అది హోల్సేల్లో మనకి అలాంటివి 20 వస్తాయి ఓకే ఒక బాక్స్ లో ఓకే 4400 తర్వాత దీంట్లో మనకి పసుపు తీసింది 200 కేజీలు వచ్చింది ఒక బాక్స్ లో కేజీ మీకు పచ్చిపసుపు 40 రూపాయలు కిలో ఓకే ఓకే 40 రూపాయలు అంటే 200 అంటే అది మనం పచ్చి కొమ్ము మనం తీసిన దిగుబడి అంతా అమ్ముకోగలమండి అమ్ముకోవాలి దీన్ని ఎందుకంటే దీన్ని ఈ పారిశ్రామిక రంగాలు రాకముందు అల్లాన్ని ఎలా దంచి చేసుకునేవాళ్ళు పసుపును కూడా దంచి చేసుకునేవాళ్ళు కూరల్లో ఈ ప్రాసెస్ అంతా వచ్చిన తర్వాత దాన్ని రూపం మార్చేలా అమ్ముతున్నాం మనం అవునండి అలా తిన్నప్పుడు దాంట్లో క్యాన్సర్ నిరోధించే శక్తి ఎక్కువ ఉంటుంది సో ఇది ఒక అవగాహన పెంచడం అందుకనే మనం 40 రూపాయలు అనేది దాన్ని మనం కన్వర్షన్ చేసుకున్నా కూడా ఉడకబెట్టి చేస్తే 80 రూపాయలు మహా అయితే అందుకని తక్కువ 40 రూపాయలు మనం పెట్టుకున్నా కూడా 200 కేజీలు 8000 ఇది దీంట్లో ఇంకా దీంట్లో ఈ కూరగాయలు మీకు కనిపిస్తున్న ఆకుకూరలు సంవత్సరం మొత్తానికి 1000 రూపాయలు ఓకే మొత్తం త్రూఅవుట్ ద ఇయర్ మీరు చెప్తున్నారు అది తర్వాత బొప్పాయి 50 రూపీస్ 50 కేజీస్ ఒక చెట్టు నుంచి 10 రూపాయలు కేజీ 500 రూపాయలు 500 రూపాయలు 16 చెట్లు వస్తాయి 16 5లు 8000 వస్తుంది 8000 అంటే దీని బట్టి మనకి ఇప్పుడు 8000 అది కూరగాయలు 1000 రూపాయలు 9 పసుపు ఒక 4000 కదా 14 13 ప్లస్ 4400 దాకా అరటి వచ్చింది 18 మునగ వచ్చింది మునగ 7200 25000 దాకా వచ్చింది 25000 ఇలాంటి బాక్సులు ఎకరంలో 12 వస్తాయి 12 బాక్సులు ఆదాయం మీరు చూస్తే మీకు ఇప్పుడు 25000 26000 కనపడుతుంది ఇక్కడే ఇంటూ 12 ఇదే మన రిప్లిగా చేసుకుంటే 12 అంటే 2.5 నుంచి 3 లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది దీంట్లో ఇంకా దీంట్లో మనం అల్లము కందగడ్డలు గురించి మాట్లాడలేదు ఈ కంద ఒక 150 కేజీలు వచ్చింది మళ్ళీ స్టార్ట్ అయింది ఇది అల్లము ఒక 50 కేజీలు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది కంద ఒక 150 కేజీలు వచ్చింది 10 రూపాయలు కంద పెట్టుకోండి కేజీ 10 రూపాయలు పెట్టుకున్న 150 కేజీలు అది ఒక 1500 1500 అల్లము ఒక 50 కేజీలు 20 రూపాయలు ఇన్కమ్ పార్ట్ ఓకేనండి మెయింటెనెన్స్ పార్ట్కి వచ్చేవరకు ఏమేమి ప్రాబ్లమ్ ఇంత డెన్సిటీ వేసినప్పుడు మనకి ఎలాంటి పెస్ట్ అండ్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది వాటిని ఎలా కంట్రోల్ చేసుకోగలిగారు సాధారణంగా ఏంటంటే అండి మనం విత్తనం అనేది లోకల్ సీడు వాడినప్పుడు డిసీజ్ అనేది చాలా మటుకు తగ్గిపోతాయి అంటే విత్తనంలోనే రోగ నిరోధక శక్తి
ప్రకృతి ఇచ్చింది అది ఒకటి చేయాలి తర్వాత మనకి పుల్ల మజ్జిగ చాలా కంట్రోల్ చేస్తుంది ఫంగల్ డిసీజ్ కి ఇంకా మనకి వాతావరణంలో తేమ ఎక్కువైనప్పుడు ఏ రకమైన చెడు బ్యాక్టీరియా అవుతాకైనా గోబాణంలో మజ్జిగ జీవామృతం కలిపి చేస్తే మీకు కనపడుతుంది రిజల్ట్ అనేది బాగా ఉంటది ఈ డిస్టెన్స్ ఏదైతే అన్నప్పుడు డెన్సిటీ అన్నప్పుడు మనకి ఒక మొక్క మీద సూర్య రశ్మి ఎక్కువ పడటం వల్ల దిగుబడి పెరగడం తగ్గడం అనేది లేకుండా మీకు క్రాప్ ప్యాటర్న్ ఏదైతే మనం పాలకరిగా చెప్పారో మునగ కింద ఉన్న దానికి ఏది కూడా మీకు మొక్కను చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎక్కడ కూడా తెగుళ్ళు అనేది మీకు ఎక్కడ కనపడలేదు మునగ నీడ అనేది వేరే కింద పంటకి అంతర పంటలకి ఇబ్బంది ఉండదు తర్వాత నీడ థిక్ షేడ్ ఎక్కడైతే ఉంది ఈ అరటి దాని కింద షేడ్ ఎక్కువ ఉంటుంది బొప్పాయి అరటి కింద బొప్పాయి ఉంటుంది అక్కడ మీరు పసుపు అల్లం ఖచ్చితంగా వస్తుంది ఇలా మనం ఈ ఎండ ఎక్కువ కావాల్సిన దాని మీద మునగ కింద మనం పెట్టుకోవాలి కూరగాయలు టమాటా వంకాయ ఆకుకూరలు ఏవైనా సరే నీడ వచ్చే చోట ఇక్కడ ఉన్న చోట పసుపు అల్లము కంద ఇవన్నీ కంద కూడా మీకు నీడని వచ్చేస్తుంది ఇంట్లో ఓకే మెయింటెనెన్స్ వచ్చేసి పెస్ట్ అండ్ డిసీజ్ కదా చెప్పారు వీడ్ కంట్రోల్ ఎలా ఇక్కడ మీరు చూడండి కలుపు ఉన్నదా మనకు కావాల్సిన ఆహారం పంటలకు సంబంధించిన ఆకులోనే మీరే గమనించండి కలుపు అనేది ప్రధానంగా ఏంటంటే నీడ ఉన్నప్పుడు ఏ కలుపు రాదు మనకు కావాల్సిందే పెంచుకుంటాం రెండు పంట అవశేషాలు నిన్న అరటికల్ కోసాము దీని అవశేషాలన్నీ కూడా కప్పి పెడతాం వల్ల నీళ్ళు ఇచ్చినప్పుడు తేమ ఎక్కడుందో అక్కడ కలుపు ఎక్కువ వస్తుంది కదా ఇది మన గత పంట అవశేషాలు ఏది కూడా తగలబెట్టకుండా భూమిని కప్పి పెడతాం వల్ల మనం ఇచ్చిన నీరు మాయిశ్చర్ అనే ఎవాపరేషన్ అవ్వకుండా మళ్ళీ మనకి తేమ శాతాన్ని పెంచుతుంది కలుపు నివారణ ఆటోమేటిక్గా జరుగుతుంది మీరు వాటర్ని ఫ్లడ్ ఇరిగేషన్ ఇస్తారు ఇక్కడ ఫ్లడ్ ఇరిగేషనే ఇవ్వాలి డ్రిప్ డ్రిప్ ఫ్లడ్ ఇరిగేషన్ ఇవ్వాలి ఓకే ఇప్పుడంటే ఓకే ఇది మనకు ఆల్రెడీ మనం ఏప్రిల్ మిడిల్లో ఉన్నాము వర్షాలు ఆగిపోయినా కాబట్టి ఓకే రైనీ సీజన్లోకి వచ్చే వరకు వీడు ఇంకా పెరగదంటారా ఇప్పుడు ఏం అవుతుంది మనకి ఈ మల్చింగ్ అనేది ఎప్పటికి ఇలాగే ఉంటుంది 365 రోజులు ఇంకా ఒక్కసారి మనం తీసేస్తాం మొదలుపెట్టిన తర్వాత మనకు కావాల్సిన మొక్కల్ని ప్రోత్సహిస్తాం వల్ల ఆటోమేటిక్గా మీ వీడు అనేది కనపడదు మీరు ఇక్కడ ఇది ఇంటర్వ్యూ పార్ట్ ఒకటైతే మీరు గమనిస్తూ ఉంటే మేము దీన్ని మెయింటైన్ చేసేటువంటిది మీకు పెద్దగా ఏం కనపడాల గమనిస్తూ ఉంటే ఎందుకంటే తీస్తూ ఉంటే కలుపు ఇది అవశేషాలు కనపడతా ఉంటాయి మీకు మల్చింగ్ ద్వారానే చాలా మటు కంట్రోల్ అవుతుంది ఇప్పుడు ఇది ఉందండి ఇది వేరే రైతుకి అది వీళ్ళ కనపడుతుంది కానీ అది చాలా గొప్ప ఆకు అది తోటకూరలో ఇది తోటకూరది దీని చిలక తోటకూర అంటారు కొయ్య తోటకూర అంటారు ప్రాంతాన్ని బట్టి పేర్లు ఉన్నాయి ఇది మార్కెట్లో దొరికే వస్తువు కాదు కొత్త రైతుకేమో అది అలవాటు పెరుగు తోటకూర అలవాటు కానీ ఇది తోటకూరే ఇది తింటే శరీరంలో ముడతలు పోతాయి ఓకే దానికి వాడతారు దీన్ని అర్థంలాగా మీరు చూద్దాం అంటారు మొహం ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉందండి ఇది గంగబాయలు మార్కెట్లో వస్తూనే చాలా తక్కువ పొనగంట కూర ఉంది ఒక పక్కన పునర్నిర్మాణం ఉంది ఓకే ఇప్పుడు మీ అనుభవంలో ఈ 2.5 ఇయర్స్ ఈ 5 లేయర్ మేడ అనుభవంలో తోటి రైతులకి కానీ తోటి ఔత్సాహికులకు కానీ లేకపోతే ఇంటి దగ్గర ఒక చిన్న 50x50 దొరికిన వాళ్ళలో 36x36 దొరికిన వాళ్ళు చేసుకోవాలంటే ఏ సలహా ఇస్తారు 36x36 బెటరా 50x50 బెటరా ఖచ్చితంగా ఇది 50x50 చేసుకుంటే మనకి పళ్ళ నుంచి వచ్చే చెట్లు కూడా మనకు ఆదాయం ఉంటుంది ఇంకోటి ఇది వ్యవసాయ భూముల్లో మాత్రమే చేయటానికి కాదు ఇది పట్టణాల్లో నగరాల్లో 1000 గజాల్లో ఇల్లు కట్టుకుందా అన్న వాళ్ళు 500 గజాల్లో ఇల్లు కట్టుకుని 270 గజాలు వస్తుంది 2500 అడుగు వచ్చేసి 270 గజాలు 270 గజాల్లో మనం ఇది తయారు చేసుకుంటే ఆయన ఒక ఉప్పు కోసం బయటకు వెళ్ళాల్సి వస్తుంది ఇది ఒక నగరాల్లో 1000 గజాలు ఉన్న వాళ్ళు నిర్మాణం చేసుకోవచ్చు అలాగే పట్టణాల్లో చేసుకోవచ్చు పట్టణాల్లో ఎందుకంటే భూమి ఖరీదు తక్కువ ఉంటుంది అలాగే గ్రామాల్లో ఇంకా తక్కువ ఉంటుంది అలాగే వ్యవసాయ భూముల్లో గ్రామాల్లోనే వ్యవసాయ భూముల్లో 4 ప్లేసుల్లో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు మొన్న ఆదిత్య బిర్లా నుంచి చాలా కీలకమైన వ్యక్తులు ఇక్కడికి వచ్చారు వాళ్ళు 1000 గజాల్లో ఒక ఇల్లు కట్టుకుందామని ప్లాన్ తీసుకున్నారు ఆయన ఇక్కడ అన్నాడు ఇది 270 గజాలు నేను ఇంప్లిమెంట్ చేస్తానన్నారు ఇది చాలు ఎవరో ఒకళ్ళు చేస్తే ఇది వాళ్ళ ఇంట్లో కన్నా డే టైం ఉన్నప్పుడల్లా ఈ చెట్ల మధ్య గడపడానికి ఇష్టపడతారు ఎవరైనా ఇప్పుడు మోనోకల్చర్ ఉన్నప్పుడు అలా వెళ్ళిపోతారు కానీ ఇక్కడ వైవిధ్యమైన పంటలు ఉన్నప్పుడు దీని నుంచి వచ్చే ప్రాణవాయువులు వేరుంటాయి ఇక్కడ ఆధారపడే కీటకాలు వేరే ఉంటాయి పక్షులు వేరే ఉంటాయి
పక్షులు తీసుకొచ్చే గింజలు వేరే ఉంటాయి అందుకనే ఇది 50 బై 50 అనేది ఖచ్చితంగా విధిగా ప్రతి రైతు తయారు చేసుకోవాలి ఇది డబ్బు సంపాదించడానికి కాదు ఆరోగ్యం సంపాదించడానికి మాత్రమే 50 బై 50 ఒక్కటి వీటన్నిటికీ కూడా మీరు ఈ 50 బై 50 లో ఇంప్లిమెంట్ చేసే వాటికి భూమికి గాని స్ప్రేయింగ్ గాని ఎలాంటి ఉపయోగిస్తున్నారు అంటే దీనికి మేము జీవామృతం పుల్ల మధ్య తప్ప అసలు ఏమీ ఇంతవరకు ఉపయోగించలేదు సాయిల్ అప్లికేషన్ కానీ స్ప్రేయింగ్ అంతే ఏదైనా అంతే ఘన జీవామృతం ఇస్తాము ఇంతకు మించి ఇప్పుడు ఇక్కడ నీళ్లు పెట్టి కూడా నాకు తెలిసి వారం రోజులు అలా అవుతుంది తేమ అనేది ఒకసారి మీరు చూపిస్తారంటే అంటే నాకు ఆ లేయర్ తేమ కనిపిస్తుంది కనిపిస్తుంది కదా తేమ లేకపోతే ఇంత హెల్తీగా ఉండదు మొక్క ఇప్పుడు ఇది ఉన్న స్వరం ఉందండి అంత హెల్తీగా మనకి గ్రీనరీగా కనిపించిందంటే అక్కడ తేమ ఉండగలిగితే ఉంది తేమ లేకపోతే అది వాడిపోతుంది తేమ ఉందనేది ఆల్రెడీ ఇట్ ఈజ్ అర్థమైపోతుంది క్లియర్ గా దాని గురించి మనం తేమ లేదనే దాని గురించి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనం ఇంత గ్రౌండ్ వాటర్ తీసేస్తున్నాము పాలేకర్ గారి విధానంలో గొప్పది ఏంటంటే 50% వాటర్ 10% వాటర్ 10% ఎలక్ట్రిసిటీ దేనికైనా సరే ఇలా అంటే మనం 90% వాటర్ ని మనం ఆదా చేయొచ్చు ఇప్పుడు ప్రతి దానికి నీరు అవసరం అంటారు నీరు అవసరం లేదు మొక్కలు నీరు తాగవు మొక్కలు కావాల్సింది తేమే ఏ మొక్కైనా కావాల్సింది తేమే నీరు కాదు ఓకే సార్ విజయరామ్ గారు చాలా మంచి సమాచారాన్ని ఇచ్చారు సో ఇప్పటివరకు ఏంటంటే 36x36 పెట్టి చాలామంది రైతులు ఏంటంటే ఆ గ్యాప్ అనేది లాస్ట్ ఇయర్ వచ్చి 4.5 వస్తుంది కొంచెం ఇబ్బందులు పడ్డారు నేను ఆల్రెడీ ప్రాక్టికల్ చూసాం మేము కూడా చూసాము కానీ మిమ్మల్ని మీ ద్వారా తెలుసుకుంది ఏంటంటే ఓకే రైతులు కానివ్వండి లేకపోతే మీరు అన్నట్లు కొంచెం 500 గజాలు ఉన్న సిటీలో వీళ్ళు కానివ్వండి వాళ్ళ ఇంట్లో కనుక 270 గజాలు అంటే 2500 అడుగులు కనుక కేటాయించి కనుక ఇది కనుక ఇవ్వగలిగితే డబ్బు కోసం కాకుండా వాళ్ళ ఆరోగ్యం కోసం ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం ఎన్ని రకాల మొక్కలు పెట్టుకున్నామో ఇంట్లో ఉంటాం కంటే దీంట్లో ఉండడానికి ఇష్టపడతాం కాబట్టి స్వచ్ఛమైన తీసుకోవడం ప్రాణవాయువు తీసుకోవడం అవకాశం ఉంటుంది అలానే వాళ్ళకి ఇంట్లోకి అవసరమైన తెంపుకుని వెళ్తాడు ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుద్ది మంచి ఆరోగ్యకరమైన ఆహారం తింటారు ఇంకా మిగిలితే చుట్టుపక్కల వాళ్ళకి లేదా రిలేటివ్స్కి ఇస్తారు కాబట్టి ఒక మంచి కాన్సెప్ట్ని గురించి వివరించారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి